మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న టెడ్డీ టీవీ వీక్షకులకు మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్, అనగా యేసు మన జీవితాల్లో హెచ్చవలసి ఉన్నది అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గత ఎపిసోడ్స్ ద్వారా మీరు ఆత్మీయంగా ఎదుగుచూ ఉన్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. మీలో కొంతమంది ఫోన్ చేయడం ద్వారా ఇంకనూ మాకు ప్రోత్సాహకరంగా ఉంది. ఇంకను ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించడానికి దేవుడు కృపచూపులాగున మీరు ప్రత్యేక మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థించండి. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక మనందరం కొన్ని నిమిషాలు శ్రద్ధతో దేవుని యొక్క వాక్యాన్ని విందాం. లోకంలో అన్నీ గతించిపోతాయి కానీ దేవుని యొక్క వాక్యం నిత్యం ఉంటుంది కనుక నిత్యం ఉండేదాన్ని మనం చేపడదాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం స్వీకరిద్దాం. ఇది దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక మా స్థానిక సంఘ కాపరి జిఎఫ్ఐ డైరెక్టర్ అయినటువంటి పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. దేవుని స్తోత్రం. యేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. లూకా సువార్త 15 వచనం, 4 వచనం, 8 వచనం మరియు 20 వచనం చదవద్దులేండి, మనం వీటిని గురించి ఆలోచించబోతున్నాం. మన టాపిక్ వచ్చేసి దేవుని వెతుకులాట. ఇదేంటిది వెతుకులాట అని అన్నారు? వెతకడం అనేది ఒక ఆటేనా అని మీరు ప్రశ్నించొద్దు. వెతుకులాట అంటే వెతకడం అని అర్థం. దేవుడు వెతకడం, సృష్టికర్త అయిన దేవుడు వెతుకుతున్నాడు. ఏంటిది వెతకడం? ఆయన వెతకడం ఏంటి? ఆయన ఏం పోగొట్టుకున్నాడు అని అడిగితే మనం సమాధానం చెప్పలేము. లూకా సువార్త 19 అధ్యాయము 10 వచనంలో మనకందరికీ తెలిసిన మాట, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. మనుష్య కుమారుడు అనగా యేసు ప్రభు, నరావతారి అయిన దేవుడు స్వర్గంలో ఉండకుండా దాన్నంతా వదిలిపెట్టేసి, స్వర్గ వైభవాన్ని, స్తుతిని, ఆరాధనను వదిలిపెట్టేసి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఒకచోట కూర్చొని, ఒకచోట ఆఫీస్ కట్టేసుకొని, హెడ్ ఆఫీస్ చేసుకొని, ఒకచోటే స్టాండర్డ్గా ఉండిపోయి, ఆయన అలా చేయలేదు కానీ సంచరిస్తూ నశించిపోతున్నటువంటి కొందరిని ఆయన సమీపించాడు. వారిలో ఒకరు జక్కయ్య అనేటువంటి వ్యక్తి. ఆయన ఎరికోలో ఉంటాడు. యేసు ప్రభు ఈ ఎరికో యెరూషలేము ఇవన్నీ చుట్టూ తిరిగినటువంటి, కపెర్నహూము నానా ప్రదేశాలు తిరిగినటువంటి యేసు ప్రభు, నజరేతు అవన్నీ తిరిగినటువంటి యేసు ప్రభు ఆయన ఎరికో దగ్గరికి వచ్చాడు. ఎరికోకి రావడానికి ఒక కారణం ఉంది. అక్కడ యాజకులు ఉండే పట్టణం అని, అది ఈత చెట్లు ఉండేటువంటి పట్టణం అని ఇలా ఉన్నప్పటికీ ఈత పండ్ల కోసం యాజకుల్ని కలుసుకోవడానికి రాలేదు. కానీ ఆ ఊర్లో అందరి చేత పాపి అని అపవాది కుమారుడు అన్నట్లుగా ముద్ర వేయబడినటువంటి ఒక వ్యక్తి కోసం అతడు నశించిపోతున్నాడు. ఏ ఎరికోలో అతను ఒక్కడే నశించిపోతున్నాడు అంటే చాలామంది నశించిపోతున్నప్పటికీ, ఇంతకుముందు ఎపిసోడ్లో మనం చెప్పుకున్న యోహాను సువార్త 5 అధ్యాయంలో అనేక మంది బెతస్తా కోనేరు దగ్గర గుంపులు గుంపులుగా పడి ఉన్నప్పటికీ ఒక్క వ్యక్తి కోసం ఆయన బెతస్తా కోనేరుకు వచ్చాడు. ఇంతకుముందు ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం, ఒక్క వ్యక్తికి కూడా యేసు ప్రాధాన్యత ఇస్తాడు. ఈ రోజులో రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఒకరికి పెద్ద ప్రాముఖ్యతనివ్వరు. ఓ 10 మందికో, 100 మందికో, లేకపోతే పెద్ద గుంపుకో. యేసు ప్రభు చెప్పిన మాట, నా నామంలో ఎక్కడ ఇద్దరు ముగ్గురు, ఈ మాట ఏ రాజకీయ నాయకుడు చెప్పలేదు, చెప్పలేడు కూడా. పర్లేదండి, పలాని గ్రౌండ్లో మీటింగ్ పెట్టండి, పలాని స్టేడియంలో మీటింగ్ పెట్టండి, ఒక 10 మంది వచ్చినా పర్లేదు, నేను వచ్చి వాక్యం ప్రసంగం చేసిపోతాను, సందేశం అందించిపోతానని చెప్పరు. లారీలు నిండా, బస్సులు నిండా, ఆటోలు నిండా జనాలు తోలండి, గ్రౌండ్ నిండిపోవాలి, స్టేడియం నిండిపోవాలి అని వాడు కోరుకుంటారు. ఈ అధికారులు అనేబడిన వాళ్ళు ఇలా కోరుకుంటూ ఉంటే పరమాధికారి ప్రభు, అధికారం ఆయన దగ్గర నుంచి వస్తుంది, అధికారం ఇస్తే వీళ్ళకి సొంతంగా అధికారం లేదు. ఈ అధికారులకి సర్వాధికారము కలిగినటువంటి దేవుడు అధికారం ఇస్తే వీళ్ళు అధికారంలోకి వచ్చిన వాళ్ళు. కాబట్టి వీళ్ళకి అనుదినము అప్పుడప్పుడు ఆయా సందర్భాల్లో వీరు మన ప్రాంతానికి వచ్చినప్పుడల్లా సన్మానాలు మనం చేస్తుంటాం. కానీ మనం ఆరాధిస్తున్నప్పుడల్లా మన మధ్యలోకి వస్తున్నటువంటి దేవునికి మనం ఏమాత్రం సన్మానం ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాం. చూడండి, అధికారులకు ఎమ్మెల్యేలకో ఎంపీలకో లేదా సన్మానాలు చేస్తున్నారు, మంచిదే. కానీ ఇద్దరు ముగ్గురు మధ్యలో కూడా నేను ఉంటాను, వస్తాను, లేకపోతే వారి మధ్యలోకి దిగి వస్తాను,
వారి మధ్యలో సంచరిస్తాను అని చెప్పినటువంటి యేసు యొక్క వాగ్దానాన్ని అలక్ష్యం చేసి దాని యొక్క నెరవేర్పు కొరకు ఎదురు చూడక, చూడండి ఎంత అలక్ష్యంగా ఉన్నామో మనం. ఇద్దరు ముగ్గురు ఉన్నా కానీ నేను వారి మధ్యలో ఉంటాను. ఒక క్లాసులో ఒక 30-40 మంది విద్యార్థులు ఉంటారు. మన సంఘంలో లేదా మా స్థానిక సంఘంలో ఒక 40-50 మంది ఉంటారు. వాళ్ళు ఒకవేళ సగం మంది ఆగిపోయారు అనుకోండి, అదేమో సంతోషంగా వాక్యం చెప్పలేం. జనాల కోసం మనం చెప్తున్నట్టుగా ఉంటుంది పరిస్థితి. జనాలు వద్దు అన్నప్పటికీ కూడా జనాలు లేకపోతే నిరాశే. కానీ నేను ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తక్కువ మంది ఉన్నా కానీ జనాల్ని లక్ష్యం చేయకుండా, జనాలు కాదు మన గురి, ఆ తక్కువ మందిలో కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ రాత్రి సువార్త ద్వారా, రక్షణ సువార్త ద్వారా పట్టబడవలసిన ఒక వ్యక్తి ఉన్నాడేమో ఎవరికి తెలుసు? జగత్తుకు పునాది వేయబడక ముందే ఏర్పాటు చేయబడి ఆ రోజు వాక్యం విని నిత్య జీవమునకు నిర్ణయించబడిన వాడు, విశ్వసించవలసిన వాడు ఒక స్త్రీయో పురుషుడో, ఒక చదువుకున్నవాడో చదువు లేనివాడు అక్కడ ఉన్నాడేమో. విస్తారమైన జనసమూహం కోసం మనం చూస్తున్నాం, కానీ యేసు ప్రభువు కూడా మాస్ ఎవాంజలిజం అనే దానికన్నా ఆయన పర్సనల్ ఎవాంజలిజం, వ్యక్తిగత సువార్తీకరణకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ రోజుల్లో మన సేవకులందరూ మాస్ ఎవాంజలిజం, స్టేడియంలో పెట్టడం, విస్తారమైన జనాల్ని తీసుకొని రావడం, గొర్రెల్లాగా తోలుకొని పోవడం, తోలుకొని వెళ్ళడం ఇలా జరుగుతుంది. కానీ కొత్త నిబంధనలో మనం గమనిస్తే సుమారు 15కు పైగా పర్సనల్ ఎవాంజలిజం యొక్క ఉదాహరణలు కనిపిస్తాయి. యేసుప్రభు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు, యేసుప్రభు జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు, యేసుప్రభు మత్తయి లేకపోతే లేవి అనేటువంటి ట్యాక్స్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఇవన్నీ వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు, వాళ్ళు సింగిల్గా ఉన్నప్పుడు వాళ్ళని దర్శించిన విధానం. ఒక్కరికి నేనేం చెప్పగలను, ఒకేసారి మన టైం సేవ్ చేసుకోవడం కోసం 30 మందికి చెప్పిన అదే, ఒకటికి చెప్పిన అదే, కనుక 30 మందిని గ్యాదర్ చేస్తే ఒకేసారి 30 మందికి వెళ్ళిపోతుందని లాజికల్గా యేసు ఆలోచించలేదు. ఈరోజులో మనం లాజికల్గా ఆలోచిస్తాం, చాలామంది వస్తే చెప్తాం అన్నట్టుగా. ఎవరో ఒక సేవకుని గురించి చెప్పారు, ఏంది ఎంతమంది అయినా వచ్చేదని అడిగాడట జనాలు చూసి. సార్ కొన్ని కారణాల వల్ల రాలేకపోతున్నామంటే సరే పాటలు పాడతా ఉండండి అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడట. వాక్యం చెప్పకుండా నా వల్ల కాదు, జనాలు తక్కువ ఉన్నారు. యేసు ప్రభు జనాల కోసం, ప్రజల కోసం పరిచర్యచేయలేదు. ఆ ప్రజలలో, ఆ విస్తారమైన జనసమూహంలోనూ, ఆ మైనారిటీలోనూ లేదా మెజారిటీలోనూ కొంతమంది ఏర్పాటు చేయబడిన వాళ్ళు ఉన్నారు, ఎలక్టెడ్ పీపుల్ ఉన్నారు, చోసన్ పీపుల్ ఉన్నారు. మన మందిరంలో ఉన్నట్టు వాళ్ళందరూ ఒక 50 మందో 60 మందో 100 మందో 500 మందో అందరూ ప్రయోజకులు కాదు. అందరూ గట్టి గింజల్లాంటి వాళ్ళు కాదు, పొట్టు లాంటి వాళ్ళు ఉంటారు. పొట్టు సమస్యలు వచ్చినప్పుడు, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు కొట్టుకొని పోతుంది పొట్టు. కానీ గట్టి గింజల్లాంటి వాళ్ళు, వాళ్ళని మనం కనుగొని వాళ్ళను బట్టి మనం అనేకులకు పరిచయం చేసేవాళ్ళుగా ఉండాలి. దేవుని స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. దేవుడు ద సర్చింగ్ ఆర్ ద సీకింగ్ ఆఫ్ గాడ్, మనుష్య కుమారుని యొక్క వెదుకుట లేకపోతే వెదుకులాట, లేదా దేవుని కుమారుని యొక్క అన్వేషణ అనుకోండి. మీకు వెదుకులాట అనే మాట అభ్యంతరకరంగా ఉంటే అన్వేషణ, ఎవరు అన్వేషణ? ఇది మనిషి యొక్క అన్వేషణ కాదు, ఆత్మీయుడైనటువంటి దేవుని కుమారుని అన్వేషణ. ఈ అన్వేషణలో అమూల్యమైన ఆత్మలు దొరుకుతాయి. ఈ అన్వేషణ గురించే మనం ఆలోచిద్దాం. 3 ఉపమానాల్లో కూడా వెనకడం అనేటువంటి అనుభవం కనిపిస్తుంది. మొదటి ఉపమానంలో 4వ వచనంలో మనం చూస్తున్నాం. 4వ వచనంలో రాయబడిన మాట, అక్కడ నేను చదువుతున్నాను ఈ మాట, మీలో ఒకరికి 100 గొర్రెలు ఉన్నాయనుకోండి, వాటిలో ఒకటి తప్పిపోతే అతడు 99 ఎడారిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరికే వరకు దాన్ని వెదక వెళ్ళడా. ఒకటి, ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పాను, కాపరుల యొక్క ప్రయాసం, ఆ జాబ్ చాలా రిస్కీ జాబ్. గొర్రెల్లాంటి జంతువులన్నింటిలో కూడా, జంతు ప్రపంచంలో, యానిమల్ కింగ్డమ్లో షీప్ లాగా ఉన్నటువంటి ఇన్నోసెంట్ జీవులు మరొకటి లేవు. అవి ఎక్కువ తప్పిపోతుంటాయి. గొర్రెలు తప్పిపోవడం అనేది కామన్. మందలో ఉన్నటువంటి గొర్రెలు, మందలో ఉన్నప్పటికీ అది ఎలా తప్పిపోయిందో ఏంటో మరి మనకు తెలియదు. మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే ప్రయాసంతో కూడుకున్నటువంటి వెదుకులాట, ప్రయాసంతో కూడుకున్న అన్వేషణ, అది రిస్కీ జర్నీ.
ప్రస్తుతం ఉన్నటువంటి అరణ్యం కన్నా దట్టమైనటువంటి గాఢమైనటువంటి కీకారణ్యములోకి వెళ్ళిపోయి అక్కడ అన్వేషణ చేశాడు. అన్వేషణ చేసి తన అన్వేషణ కాసేపు చేసే అన్వేషణ కాదు, దొరికేంతవరకు. నీ ప్రార్థన కూడా 2 రోజులు ప్రార్థన చేసి దేవుని చిత్తం కాదని ఆపేసే ప్రార్థనగా ఉండకూడదు. అది దొరికేంతవరకు అడుగుడి మీకు ఇవ్వబడును అని రాయబడింది. మీకు ఇవ్వబడేంతవరకు అడుగుతూనే ఉండండి. తట్టుడి మీకు తెరవబడును, మీకు తెరవబడేంతవరకు మీరు తడుతూనే ఉండండి. వెదకుడి మీకు దొరుకును, మీకు దొరికేంతవరకు వెతుకుతూనే ఉండండి. అంతవరకు ఏం ఫార్మాలిటీ, ప్రభా నీ ఇష్టం ఇస్తే ఇయ్యి లేకపోతే వద్దులే, నీ చిత్తం కదా, నీ చిత్తమే జరుగునుగాక, ఎన్ని తలచినా ఏది జరిగినా నీ చిత్తమే అని చెప్పేసి మనం అవకాశవాదుల్లాగా వెళ్ళిపోవద్దు పొందుకునేంతవరకు. ఉదాహరణకు ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు తన తండ్రి దగ్గరికి, డాడీ ఇస్తావా లేదా డబ్బులు ఇస్తావా ఒక 10 రూపీస్ అనేసి, రే నా దగ్గర డబ్బులు లేవు అంటే సరే వస్తాలే నీకు ఎన్ని కష్టాలు ఉన్నాయో పాపం అని చెప్పి తండ్రిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడు. వాడి అవసరత తీరడం అక్కడ వాడిని విసిగిస్తాడు తండ్రిని, నువ్వు ఇస్తావా లేదా. అలాగే ఒక తండ్రి దగ్గర స్వాతంత్రంగా కుమారుడు దీని గురించి ఒక మాట అన్నారు, ఆస్క్ అండ్ రిసీవ్ అని కాదు, క్లెయిమ్ అండ్ రిసీవ్. అది నాదే, అది నాకు కావాల్సిందే, 10 రూపాయలు నాదే, నాకు ఇవ్వాల్సిందే, నువ్వు ఇచ్చి తీరాల్సిందే, నువ్వు చెప్పావు కాబట్టి అన్నట్లుగా క్లెయిమ్ చేద్దాం. ఇది మనది, స్వస్థత నాది, స్వస్థత పిల్లల రొట్టె లాంటిది కాబట్టి నేను స్వస్థత అనుభవించాల్సిందే. నేను రోగిగా మరణించకూడదు, ఆరోగ్యవంతుడిగా సాక్ష్యం చెప్పి మరణించాలి. సారీ, క్లెయిమ్ చేయండి, మీ బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయండి, ఆశీర్వాదాలని ఆరోపించండి, అద్భుతమైనటువంటి అనుభవాలని, ఆత్మీయ అనుభవాలని ఆరోపించండి. ఇది నాకు కావాలని అడగండి. దేవుని స్తోత్రం. ఒకటి, మొట్టమొదటి దేవుడు వెతుకుతున్నాడు ఎవరి కోసం? యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఆయన్ను నిజముగా ఆరాధించు వారి కొరకు ఆయన వెతుకుతున్నాడట, ట్రూ వర్షిపర్స్ కోసం, నకిలీ ఆరాధకుల కొరకు కాదు, ప్లాస్టిక్ ఆరాధన చేసే వాళ్ళ కోసం కాదు, ఫార్మాలిటీ ఆరాధన చేసే వాళ్ళ కోసం కాదు, ఆయన ట్రూ వర్షిపర్స్ కోసం ఆయన వెతుకుతున్నాడు. వాళ్ళు వారం వారం చేయొచ్చు, ప్రతిరోజు చేయొచ్చు, లేకపోతే నెలకు ఒకసారి చేసినా నిజమైన ఆరాధకులు అనగా ఆత్మతోనూ సత్యముతోనూ, అనగా ఆచారంతో కాక సాంప్రదాయంతో కాక ఆత్మతోనూ సత్యముతోనూ, పరిశుద్ధాత్మ అనుభవంతోనూ, వాక్యపు సత్యముతోనూ అలా ఆరాధించాలి. సమరయ స్త్రీతో యేసు ప్రభువే చెప్పాడమా, మీరు చేసేటువంటి ఆరాధన కరెక్ట్ కాదు, అనగా మీ సమరయులు చేసే ఆరాధన కరెక్ట్ కాదు, అలాగని మా యూదులు చేసే ఆరాధన కరెక్ట్, అంటే బలులతో కూడుకున్న మా ఆరాధన కూడా కరెక్ట్ కాదు. కానీ అంటే ఇంకా దాని అర్థం ఈ కొండ మీద ఆ కొండ మీద జరిగే ఆరాధన కూడా కరెక్ట్ కాదు. మీ దేవాలయము సమారిటన్ టెంపుల్ ఉన్నటువంటి ఆ గెరీజీము కొండ, మా యూదుల టెంపుల్ ఉన్నటువంటి ఆ సీనాయి లేదా సియోను కొండ, ఈ ఆరాధనలు ఏవి కరెక్ట్ కాదు. కానీ ఒక కాలం వస్తుంది, అప్పుడు అసలు సిసలైన ఆరాధన జరగబోతుంది. ఈ ప్రవచనము నెరవేరింది అపోస్తుల కార్యము 2వ అధ్యాయం తర్వాత ఆత్మతో ఆరాధన జరిగిన సందర్భం ఉంది, వాటిలోకి మనం వివరాల్లోకి వెళ్ళలేదు. ఆయన వెతుకుతున్నాడట, హీ సీకింగ్ ఫర్ ద ట్రూ వర్షిపర్స్. ఆయన విసిగిపోయాడు నకిలీ ఆరాధకుల చేత. ఈ ప్రజలు నన్ను పెదవులతో గణపరుస్తున్నారు కానీ వాళ్ళ హృదయము నాకు దూరంగా ఉందని యెషయా ద్వారా దేవుడు ఎప్పుడో మాట్లాడేశాడు. ఏదో మాట్లాడేస్తున్నారు, ఏదో పలికేస్తున్నారు, ఏదో పాడుతున్నారు, ఏదో చేతులు ఊపేసి ఏదో ఆరాధన చేసేస్తున్నారు. ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ విచారకరమైన విషయం ఏంటంటే వారి హృదయము చాలా దూరంగా ఉంది. వారి హృదయం దూరంగా ఉందండి, ఎంత విచారకరమైన విషయం. హృదయము సమీపంగా చేసుకొని, హృదయాన్ని సన్నిహితంగా చేసుకొని, ఆయనకు శత్రువులా లేకుండా ఆయనకు స్నేహితుడులాగా మారి నువ్వు చేసేటువంటి ఆరాధన ఆయన కోరుకునే ఆరాధన. దేవుని స్తోత్రం. సరే, ఏదేమైనప్పటికీ దేవుని యొక్క అన్వేషణ లేకపోతే దేవుని యొక్క వెదుకులాట, గాడ్ సీకింగ్ని గురించి ఆలోచిస్తున్నాం. కాపరి రూపంలో ఆయన చేసిన ప్రయాస లేదా ఆ అన్వేషణ ప్రయాసతో కూడుకున్నటువంటి అన్వేషణ, ప్రయాసతో కూడుకున్నటువంటి వెదుకులాట. దాంట్లో ఎంతో ప్రయాసం ఉంది, అది ఎక్కడుందో ఏంటో మరి తెలియదు. ఈ రోజులో లాగా
ఇంటర్నెట్ సిస్టమ్ లేదా జీపీఎస్ సిస్టమ్ ఇవన్నీ లేవు. ఆ రోజుల్లో దాన్ని వెతకడం కోసం అది ఒక గంట వెతికితే దొరుకుతుందని చెప్పలేము, 2 గంటలు వెతికితే దొరుకుతుందని చెప్పలేము, అది ఎప్పుడు దొరుకుతుందో తెలియదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, మిగతా కాపర్లతో చెప్పి కాపరి చెప్పాడు నేను అర్జెంటుగా వెళ్ళాల్సిందే, నాకు అప్పగించబడిన గొర్రెల్లో ఒకటి మిస్ అయిపోయింది, మీరు ఎప్పుడు వస్తారు ఏమో నాకు తెలీదు, దాన్ని తీసుకునే ఇక్కడికి వస్తాను, దాన్ని భుజం మీద వేసుకునే వస్తాను. ఇప్పుడు నేను వెళ్తున్నాను, భోజనం కూడా చేయకుండా వెళ్తున్నాను, సంతాపంతో వెళ్తున్నాను, నేను సంతోషంతో తిరిగి వస్తాను. గట్టి నమ్మకంతో ఆ కాపరి వెళ్ళాడు. ఆయన ఆశించినట్టుగానే ఆయన అలాగే విజయంతో వచ్చాడు. ఆయన అన్వేషణ ఫలించింది. 100వ గొర్రె కోసం తాను సాగించినటువంటి అన్వేషణ, చిన్న గొర్రె కోసం, లీస్ట్ మైనారిటీ అయినటువంటి ఆ గొర్రె కోసం ఆయన అన్వేషిస్తున్నాడు. యేసుప్రభు ఈ మాటలు చెప్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, పరిసయ్యులు, శాస్త్రులు, లేకపోతే సద్దూకయులు, లేకపోతే యూదులైన వాళ్ళు, మత పెద్దలు, ఎందుకు ఈయన వాళ్ళతో భోంచేస్తున్నాడు, ఎందుకు వాళ్ళతో సహవాసం ఏంది, ఈయన ఒక బోధకుడు కదా, ఈయన ఒక రబ్బీ కదా, ఈయన ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి కదా, ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి కదా, కానీ ఈయనేంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు, అందరితో కలిసిపోతున్నాడు. ప్రత్యేకమైన ఉద్దేశంతో వెతికింది ఆ స్త్రీ. దేవుడు కూడా ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో నిన్ను వెతుకుతున్నాడు, నిన్ను ప్రయాసంతో వెతికాడు, ప్రయాసపడ్డాడు, సిలువలో ప్రయాసపడ్డాడు. సిలువ శ్రమ, అది చాలా ప్రయాసం, ప్రసవ వేదన, అది ప్రయాసంతో నిన్ను వెతికాడు. రెండవది ప్రత్యేకమైన ఉద్దేశంతో నిన్ను వెతికాడు. ఆయన అన్వేషణ, ఆత్మీయ అన్వేషణ, నిన్ను వెతుకుతున్నాడంటే ఒక ప్రత్యేకమైన ఉద్దేశం, నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది, దానికోసం వెతుకుతున్నాడు. ప్రణాళిక లేకుండా ఏదో కాలక్షేపం కోసం నిన్ను వెతకలేదు. కొంతమంది కాలక్షేపం కోసం పనులు చేస్తారు. దేవుడు కాలక్షేపం కోసం పనులు చేసే దేవుడు కాదు. మన దేవుడు టైం పాస్ దేవుడు కాదు. ఎక్కడెక్కడ బస్టాండ్ల దగ్గరికి, రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు టైం పాస్ అని చెప్పేసి ఆ పొద్దుతిరుగుడు సన్ఫ్లవర్ విత్తనాలు అమ్ముతుంటారు. వాస్తవంగా టైం పాస్ అనుకుంటాం, కానీ దానివల్ల టైం వేస్ట్ అవుతుంది. ఒక ఆయనకి వాటన్నిటిని లేకపోతే వాటన్నిటిని జాగ్రత్తగా బ్రేక్ చేసి లేతే విప్పి తినే ఓపిక లేక అన్ని నోట్లో వేసుకొని మిషన్లో వేసినట్టుగా వేసేసుకొని తినేసాడు. తర్వాత ఆ వేస్ట్ను ఊసేసాడు. కానీ కొంతమంది జాగ్రత్తగా ఒక్కొక్క దాన్ని దానిపైన ఉన్నటువంటి ఆ కోటింగ్ తొలగించేసి జాగ్రత్తగా లోపల పప్పు తిన్నారు. ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నిన్ను వెతుకుతున్నాడు. ప్రయాసంతో ఆయన వెతికాడు, ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో నిన్ను వెతికాడు. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయంలో లూకాసు వార్త 15:20 19:20 కానీ మనం గమనిస్తే, వాడు ఇంకనూ దూరంగా ఉండగా, వాడు ఇంకా దూరంగా ఉన్నాడు, వాడిని గుర్తుపెట్టాడు తండ్రి. కొన్ని సంవత్సరాలైందో లేకపోతే కొన్ని నెలలైందో కొన్ని వారాలైందో మనకు తెలియదు, కానీ వాడు వెళ్ళిపోయాడు. వాస్తవం వాడి కోసం ఈయన వేచి ఉన్నాడు. ఈ మధ్యలో ఏం జరిగింది? ఒకవేళ సాధారణంగా కుమారులు లేదా బిడ్డలు తప్పిపోతే వాళ్ళు ప్రకటనలు ఇస్తారు. అక్కడక్కడ బస్టాండ్ దగ్గర మనకు కనబడట్లేదు, పలాని అబ్బాయి కనబడటలేదు, పలాని వయసు, పలాని ఎత్తు, ఎంత చదువుకున్నాడు, పోయేటప్పుడు పలాని నీలం రంగు చొక్కా వేసుకున్నాడు, లేకపోతే ఇలాగేవో చెప్తారు. ఆ తండ్రి తన కుమారుని గురించి కూడా ప్రకటన కూడా చేసి ఉండొచ్చు. ఈ ప్రకటన ఫలితంగా కుమారుడు తిరిగి రాలేదు. అక్కడ దూరంగా జరిగిన పరిశుద్ధాత్మ కార్యం వలన, అనగా పశ్చాత్తాపం వలన తనకు బుద్ధి వచ్చినప్పుడు, బుద్ధిని దేవుడు కలుగు చేసినప్పుడు అతడు తిరిగి వచ్చాడు. మనం చేసే ప్రయత్నాల వలన మనం పోగొట్టుకున్నవి మనం సంపాదించుకోలేం, కానీ పరిశుద్ధాత్మ సహాయం వలన, పరిశుద్ధాత్మ కార్యం వలన, పరలోకం యొక్క జోక్యం వలన మనం పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందుకుంటాం. దేవుని స్తోత్రం. మూడో విషయం, ఒక తండ్రి కుమారుని కోసం ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడు వెయిటింగ్ చేస్తున్నాడు, ఎప్పుడు వస్తాడు. ఒకవేళ దూరం నుంచి కనిపిస్తున్నట్టు ఆ యవనస్తుడు బహుశా నా కుమారుడేమో, పలాని యవనస్తుడు నా కుమారుడేమో, అనుక్షణము తాను పోగొట్టుకున్నటువంటి కుమారుణ్ణి, తిరుగుబాటు చేసినటువంటి కుమారుడు తిరిగి పోతే పోయలే, నా ఆస్తి అంతా లేకపోతే ఆస్తిలో వాటా తీసుకొని నేను బతికుండగానే ఇలా చేశాడని చెప్పేసి తండ్రి తిరస్కరించలేదు. కానీ కుమారుడు తిరుగుబాటు చేశాడు, కానీ తండ్రి తిరస్కరించలేదు, తండ్రి ప్రేమించాడు. తండ్రికి కుమారునికి తేడా ఇదే, అనగా దేవునికి భక్తునికి తేడా ఇదే. భక్తుడు తిరస్కరిస్తాడు, కానీ దేవుడు ఎప్పుడు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. భక్తుడు ఎప్పుడు తిరుగుబాటు చేస్తాడు,
విశ్వాసం ఎప్పుడు తిరుగుబాటు చేస్తాడు, కానీ దేవుడు ఎప్పుడు ఆయన్ని ఆహ్వానిస్తుంటాడు. అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. దేవునికి స్తోత్రం. మూడో విషయం, ప్రేమతో వెతికాడు. ప్రేమతో కూడుకున్నటువంటి అన్వేషణ, మామూలు అన్వేషణ కాదు ఇది. ఏం చేస్తాం, తప్పదు కదా, కుమారుడు కాబట్టి ఎతకాలి కదా అని కాదు. బహుశా దూరం నుంచి వస్తున్నటువంటి ఆ కుమారుడిని చూడాలంటే ఆయన మిది మీదో లేకపోతే బురుజు మీదో ఎక్కడో ఉన్నాడు. చుట్టుపక్కల దేశాల్లో, చుట్టుపక్కల గ్రామాల్లో కూడా కబురు పంపించుండొచ్చు. ఈయన బహుశా ఈ ఇల్లు, ఆ వాతావరణం, ఇవన్నీ చూస్తుంటే ఆయన పెద్ద ధనవంతుడు లేదా ధనికుడు అయినటువంటి, శ్రీమంతుడు అయినటువంటి ఒక వ్యక్తి. కానీ కుమారుణ్ణి కోల్పోయాడు. అక్కడ కుమారుణ్ణి కోల్పోయిన వాళ్ళు అనేక మంది ఉండొచ్చు. కానీ ఈ తండ్రిలాగా ఎదురు చూస్తూ వీక్షిస్తూ ఉన్నటువంటి హోప్, తన మనసులో ఒక ఆశ ఉంది, ఏదో ఆశ, మిణుకు మిణుకుమంటున్నటువంటి ఒక ఆశ, నా కుమారుడు ఏదో ఒకరోజు తిరిగి వస్తాడని. నా జీవితంలో నేను రక్షణ పొందడానికి ముందుగా నేను ఇంట్లోంచి వెళ్ళిపోయాను, తప్పిపోయాను నేను. కానీ కొన్నాళ్లకు తిరిగి వచ్చాను, సుమారు 35 రోజులకు అనుకుంటాను నేను తిరిగి వచ్చాను. తిరిగి వచ్చినప్పుడు నా తల్లిదండ్రుల యొక్క అవధులు లేని ఆనందాన్ని చూసి నేను కన్నీరు గార్చాను. నేను వాళ్ళను ప్రేమించడం లేదనుకున్నాను, నేను వాళ్ళ ప్రేమ నాకు అప్పుడు అర్థమైంది. నేను ఇంట్లోంచి పారిపోయిన వాడిని, నేనే ఈ ప్రొడిగల్ సన్నని, నేనే ఈ తప్పిపోయిన కుమారుణ్ణి. నేను అక్షరార్థంగా తప్పిపోయాను. అనేక మంది ఆత్మీయంగా తప్పిపోతున్నారు. నేను అక్షరార్థంగా తప్పిపోయాను, ఆత్మీయంగా కూడా తప్పిపోయాను. రెండు విధాలుగా నేను తప్పిపోయిన కుమారుణ్ణి, తప్పిపోయిన సేవకుణ్ణి, తప్పిపోయిన భక్తుణ్ణి, తప్పిపోయిన పరిశుద్ధుణ్ణి, తప్పిపోయిన ప్రసంగికుణ్ణి. దేవుని స్తోత్రం. తప్పిపోయిన నిన్ను ఏమాత్రం ఆయన విసర్జించకుండా, తిరస్కరించకుండా తన చేతులు చాపి ఆహ్వానిస్తున్నాడు. అది ఆయన ప్రేమ. తండ్రి పిలుస్తున్నాడు, రండి. ఈ మాటలు వింటున్నట్టు దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. మూడు విధాలైనటువంటి అన్వేషణ లేకపోతే వెదుకులాట గురించి మనం మాట్లాడుకున్నాం. మూడు ఉపమానాల్లోంచి మూడు పాయింట్లు మనం తీసుకున్నాం. ఒకటి కాపరి యొక్క అన్వేషణ, రెండవది స్త్రీ యొక్క అన్వేషణ, మూడవది తండ్రి యొక్క అన్వేషణ. మొదటిది కాపరి యొక్క అన్వేషణ, అనగా ప్రయాసతో కూడుకున్నటువంటి అన్వేషణ, వెదుకులాట. రెండవది ఆ స్త్రీ యొక్క అన్వేషణ, అది ఇంట్లోనే జరుగుతున్నటువంటి అన్వేషణ. అది ఎటువంటి అన్వేషణ అంటే ప్రత్యేకమైన ఉద్దేశంతో కూడుకున్న అన్వేషణ. మూడవ అన్వేషణ తండ్రి యొక్క అన్వేషణ. అది ఎటువంటి అన్వేషణ అంటే ప్రేమతో కూడుకున్నటువంటి అన్వేషణ. కుమారుడు వచ్చినప్పుడు కుమారుడు జీర్ణ వస్త్రాలతో, అనగా చినిగిపోయినటువంటి మురికి పట్టిన వస్త్రాలతో పందుల మధ్యలో గడిపి వచ్చినప్పుడు ముందు స్నానం చేసి రా, తర్వాత ముద్దు పెట్టుకుంటాననలేదు. మనమైతే అలాగే అంటాం, వీడు స్నానం లేకుండా. బ్రియాన్ సింప్సన్ అనేటువంటి ఆయన తన తర్జుమాలో, ద ప్యాషన్ ట్రాన్స్లేషన్లో ఇలా చేస్తా, ఇలా చెప్పాడు. తండ్రి అతని మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకొనెను అని రాయబడింది. కానీ ఆయన గారు చేసినట్టు తర్జుమాలో ఏమన్నాడంటే, He began to kiss him again and again. ఒకసారి ముద్దు పెట్టి వాసన భరించలేకున్నాం, స్నానం చేసి వచ్చిన తర్వాత ముద్దు పెట్టుకుంటాలే అని కాదు. వాడు దుర్వాసనలో ఉన్నప్పటికీ, వాడు ఒక భిక్షగాడిలాగా ఉన్నప్పటికీ, వాడు ఒక దరిద్రుడిగా ఉన్నప్పటికీ కూడా వాడు నా కుమారుడే, నా రక్తం పంచుకొని పుట్టిన నా కుమారుడు. వాడు ఎలాగున్నా కానీ వాడు నేను అంగీకరిస్తాను, స్వీకరిస్తాను. వాడు మరింత ఘోరమైన స్థితికి వెళ్ళినా, వాడు మరింత ఘోరంగా దిగజారిపోయినా, దారుణంగా ఉన్నప్పటికీ కూడా నేను ప్రేమిస్తానని ప్రేమించాడు. నువ్వు ఎలా ఉన్నా నేను ప్రేమించగలిగిన వాడు. ఓ పెళ్లి చూపులకు వచ్చినటువంటి అమ్మాయిని, చింపిరి జుట్టుతో ఉన్నటువంటి అమ్మాయిని చూసి, అమ్మాయి చింపిరి జుట్టుగా ఉంది, స్నానం చేయలేదు, మంచి వస్త్రాలు వేసుకోలేదు, అయినప్పటికీ పర్లేదు, నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని వాళ్ళు లేరు, ఏంటి అమ్మాయి ఎలా ఉంది అని అనుకునే అవకాశం ఉంది. వీలైనంత చక్కగా అలంకరించుకుంటే తప్ప ఆ పెళ్లి కుమారుని దృష్టిలో పడం కదా. మూడో విషయాన్ని నేను ఆలోచిస్తున్నాను, అతని మెడ మీద పడి ముద్దు పెట్టసాగాను, ముద్దు పెడుతున్నాను, కిస్సింగ్ అండ్ అగైన్ అండ్ అగైన్ అగైన్ అండ్ అగైన్. తండ్రి యొక్క ప్రేమ చూడండి. దేవుని స్తోత్రం. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. దేవుని యొక్క అన్వేషణ, నిన్ను అన్వేషిస్తున్నాడు, నశించిన దాన్ని అన్వేషిస్తున్నాడు, ఈ మాటలు వింటున్న నిన్ను అన్వేషిస్తున్నాడు. ఒకటి, ఆయన నిన్ను ప్రయాసముతో కూడుకున్న అన్వేషణ చేస్తున్నాడు, వెదుకులాట. రెండవది, ఆయన నిన్ను ప్రత్యేకమైన ఉద్దేశంతో అన్వేషిస్తున్నాడు. మూడవది, ఆయన నిన్ను ప్రేమతో కూడుకునే అన్వేషణ చేస్తున్నాడు. కాబట్టి ఆయన నిన్ను వెతుకుతుండగా ఆయన చేతిలో ఒక గొర్రెలాగా, ఒక నాణ్యంలాగా, ఒక పుత్రునిలాగా చిక్కిపో, దొరికిపో, ఆయనకి నిన్ను సమర్పించుకో, ఆయనకి నిన్ను అప్పగించుకో
అట్టి కృపను పరిశుద్ధాత్మదేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. మీ అందరికీ వందనాలు, దేవుని స్తోత్రం. ప్రభుచితమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారు అని మేము ప్రభునామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో ఆయనకు శిష్యుడిగా కావాల్సిన అవసరతలు, లేదంటే ఏ విధంగా శిష్యులుగా ఉండాలో అని చెప్పి దేవుడు తన సేవకుల్లోంచి మనతో మాట్లాడి ఉన్నారు. కనుక మీరు కూడా ఈ యొక్క కార్యక్రమాల ద్వారా ఆశీర్వదించబడుతున్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మీరు మాకు తెలిపిన ఎడల మీ కొరకు మేము ప్రార్థించడం జరుగుతుంది. అదేవిధంగా వాక్యంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేసినట్లయితే మా సేవకులు మీ కొరకు ప్రార్థిస్తారు. ఇంకనూ మీరు ఈ యొక్క వాక్య సందేశాల ద్వారా బలపడుచున్నట్లయితే ఇతరులకు కూడా పరిచయం చేసి వారి యొక్క ఆత్మీయ ఎదుగుదలకు మీరు కారకులు కావాలని మేము కోరుతూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమం ప్రతిరోజు రాత్రి 9:00 to 9:30 వరకు, ప్రతిరోజు ఉదయం 6:30 to 7:00 వరకు ప్రసారం అవ్వబోతున్నది. కనుక వీక్షించండి, ఇతరులకు కూడా పరిచయం చేయండి, దేవుని మేలు పొందండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్.